సో ఉంటే ఎలా ఉంటుందని ఇంకొకటి అంటాడు. ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఏవేవో ఎవరికి తోచిన మాటలు వాటలు మాట్లాడుతూ ఉంటారు. అదంతా సరికాదు. ఆత్మ అంటే అనుభవ రూపంగా చెప్పాలి అంటే, అంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, మనస్సులో వచ్చే సకల సంకల్పములకు, మంచి కాని చెడు కాని, టైం కాని స్పేస్ కాని, దిస్ ఆర్ దాట్, ఇది కాని అది కాని, సకల సంకల్పములకు సాక్షిగా ఏదైతే, సాక్షిగా నిలిచి ఉండే ఏ చైతన్యం ఏదైతే కలదో అది ఏ ఆత్మ. ఆ విధమైనటువంటి సాక్షిభావంలో నిలిచి ఉండటము అనాత్మ యొక్క సంసర్గము నుండి ఆత్మను విడదీసి వివేక ప్రక్రియలో, ఎప్పుడైతే మీరు ఆత్మను అనాత్మ నుండి విడదీస్తారో ఆ అనాత్మ వేరే సెపరేట్గా నిలిచి ఉండదు, ఆత్మలో విలీనమైపోతుంది. కాబట్టి అనాత్మ నుండి ఆత్మను ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎక్స్ట్రికేట్ చేసి ఆత్మస్వరూపంలో, ఆనంద స్వరూపంలో నిలిచి ఉండుట అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఎప్పుడైతే మనిషి సాక్షిభావంలో నిలిచి ఉండే అభ్యాసాన్ని దృఢంగా చేస్తాడో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి. ఇంకపోతే లౌకిక జీవనానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఉందే, ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ అడ్వైస్, వెరీ ప్రాక్టికల్ టీచింగ్. దేహము యొక్క ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోదలుచుకుంటే, దేహమును అది మనకి సహకరించాలి, జీవించి ఉన్నంతకాలం మనకి సహకరించాలి, అది మనకి భారం కాకూడదు, అది మనకు పెద్ద న్యూసెన్స్ కింద తయారవ్వకూడదు అనే స్థితి నిర్మాణం కావాలి అంటే ఒక్కటే ఉపాయం, మందు వేసుకోవద్దని నేను చెప్పను, మందు వేసుకోండి, దానికి చేయాల్సిన సేవలన్నీ చేయండి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, గారం కూడా చేయొద్దు. అలాగ సమాన స్థితిలో అట్టిపెడుతో వివేకం దగ్గరకు వచ్చేప్పటికీ దేహభావముతోటి ఎప్పుడూ అసలు వ్యవహరించనే రాదు, దేహము ఎడల సాక్షిభావంతో నిలిచి ఉండాలి. ఈ దేహము అనే స్థితిలోనే ఉండాలి, కానీ నేను దేహం కానీ నా దేహం కానీ తప్పు. అటువంటి సాక్షిభావంలో నిలిచి ఉండటం మీరు అభ్యాసం చేస్తే, మీరు అలా స్లోగా అభ్యాసం చేసి కొలది ఏమవుతుందో తెలుసునా, దేహాభిమానం శిథిలమవుతుంది. మీకే తెలుస్తుంది, ది ప్రూఫ్ ఆఫ్ ది పడింగ్, అది పుడింగ్, ది ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఈజ్ ఇన్ ఇట్ సీటింగ్. సో మీకు దేహాభిమానం శిథిలమవుతుంది. భయంకరమైన దేహాభిమానంలో బతుకుతున్న వ్యక్తికి ఈ సాక్షిభావాన్ని అభ్యాసం చేసిన కారణంగా దేహాభిమానం కొద్ది కొద్దిగా శిథిలమవుతుంది. ఆ సూర్యకిరణాలు పడి మంచు ముద్ద కరిగినట్టుగా స్లోగా శిథిలమవుతుంది. శిథిలమవుతుంటే ఏమవుతుందో తెలుసునా, దేహాభిమానాన్ని బట్టి వచ్చే భయము, అభద్రతా భావన, ఇన్సెక్యూరిటీ క్రమంగా తగ్గుతుంది. కొంతకాలానికి దేహాభిమానం పూర్తిగా శిథిలమవుతుంది, దేహం హాయి చిలకలా ఉంటుంది, దేహానికి ఏమైపోదు, దేహం బాగానే ఉంటుంది, అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, దానికి ఒక ప్రకృతి ధారని బట్టి అది నడుస్తూ ఉంటుంది, అది చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అభద్రతా భావన, ఇన్సెక్యూరిటీ హృదయం నుంచి పోతుంది. అది ఒక ఫ్రీడమ్, వండర్ఫుల్ ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛని మీరు అనుభవం ఎంజాయ్ చేయగలుగుతారు, అది అనుభవానికి వస్తుంది ఆ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోటీశ్వరుడికి ఉండదు, ఆ స్వేచ్ఛ చుట్టూ ఒక డజన్ మంది స్పెషలిస్ట్ డాక్టర్ల చేత సేవ చేయబడి వాడికి ఉండదు ఆ స్వేచ్ఛ. ఆ దేహాభిమానము శిథిలమైన వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ, అది అనుభవైక వేద్యము. పక్షి ఆకాశంలో ఎగురుతుంటే దానికి ఉన్న స్వేచ్ఛ ఎలా తెలుస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది, జైలు సెల్లో కూర్చున్నవాడికి ఆ స్వేచ్ఛ యొక్క స్వరూపం ఎలా తెలుస్తుంది, ఊహకి కూడా అందదు అది. ఆ స్వేచ్ఛ అది మీ సొత్తు, మీరు దాన్ని సంపాదించుకోవటమే ఆలస్యం. దాని ఇప్పుడు ఆ స్వేచ్ఛ గలవాడికి 1 కోటి రూపాయలు ఇచ్చి, అయ్యా మీరు 1 కోటి రూపాయలు తీసుకోండి, ఆ మీకున్న స్వేచ్ఛని మాకు ఇచ్చేయండి అంటే ఆయన ఏమంటాడో తెలిసిన, నీ 1 కోటి రూపాయలు నీ దగ్గర పెట్టుకోవాయా, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాడు. హీ విల్ నాట్ స్టెప్ ఇన్ టు ఎనీబడి ఎల్సెస్ షూస్. ఎందుకంటే స్వేచ్ఛ చాలా మధురమైనది. ఎందుకంటే ఎందుకు మధురమో తెలుసా, అది ఆత్మస్వరూపం, ఆత్మస్వేచ్ఛతో నిండి ఉంది, ఆత్మముక్తం, నిత్యముక్తం, దాంట్లో ఏ బంధము ఉండదు, భయ వాసన కూడా దరిదాపులకి రాలేదు. ఆ స్వేచ్ఛను ఎప్పుడైతే ఆవిష్కరించుకుంటాడో వాడు ఆ పూర్ణ స్థితిలో ఉండిపోతాడు. చాలా ప్రాక్టికల్ విషయం ఇది. కనుక సో నాణ్యం గుణేభ్య కర్తారం. మరొక సంగతి చెప్తాను, కర్తృత్వం ఏదైతే ఉన్నదో ఇది చాలా దోషము.
నిన్న కూడా అదే చెప్పుకుంటూ వచ్చాను. చాలా ఇంపార్టెంట్ అని ప్రాక్టికల్ థింగ్ అనే అభిప్రాయంతో నేను కొంత దీని మీద ఎక్కువ వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఏమంటే కర్మ చేయాలంటే కర్తృత్వం అక్కర్లేదా అనుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆ ప్రశ్న వేశారో, ప్రశ్న వేయడం తప్పేం కాదు, ఎలాంటి ప్రశ్న అయినా వేయచ్చు, తెలియక వేస్తారు కానీ తెలుసుండి వేస్తారా, ప్రశ్న పెర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కడైనాను పెర్ఫెక్ట్గా ఉంటే అసలు ప్రశ్నే ఉండదు, ఏదో కొంత ఇంపెర్ఫెక్షన్ భాగంగా ఉంటుంది ప్రశ్నలో. కానీ మీరు ఒక్క సంగతికి మనవి చేయండి, మనవి చేస్తున్నాను, మీరు ఆ విధమైన ప్రశ్న వేస్తే మీరు చాలా పొరపాటు ప్రశ్న వేస్తున్నారని అర్థం. సో కర్త లేకుండా కర్మ ఉంటాడా అనే ప్రశ్న తప్పు ప్రశ్న. భోజనం చేస్తున్నాం, అరుగుతోంది, కర్త లేడు, గుండె కొట్టుకుంటోంది, రక్త ప్రసారం జరుగుతోంది, లైఫ్ ప్రాణం అండి. ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్, లైఫ్ లైఫ్ సిచ్యువేషన్స్ రెండు ఉన్నాయి, జీవనము జీవితము. జీవనం లేకుండా జీవితం ఉంటుందండి, ప్రాణం లేకుండా ప్రాణి యొక్క జీవితం ఉంటుందండి, ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను చేసి కర్మ అన్నది జీవితంలో భాగం. జీవనం లేకుండా జీవితమే ఉండదు, లైఫ్ లేకుండా లైఫ్ సిచ్యువేషన్స్ ఉండవు. కానీ మనం ఏం పొరపాటు చేస్తామంటే, లైఫ్ని నెగ్లెక్ట్ చేసి, ఇగ్నోర్ చేసి, దానిని గుర్తించడం చేతగాక లైఫ్ సిచ్యువేషన్సే సర్వము అనే భ్రాంతిలో బతుకుతూ ఉంటాం. లైఫ్ సిచ్యువేషన్ వస్తుంది పోతుంది, లైఫ్ ఈజ్ విత్ యూ, లైఫ్ ఈజ్ యూ, యు ఆర్ ది లైఫ్. లైఫ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక ఆత్మ నేను కర్తను కాను అనే సత్యాన్ని తెలుసుకోవాలి. నేను కర్తృత్వాన్ని తిరస్కరిస్తే కర్మలు ఆగిపోతాయేమో అనే భ్రమ అనవసరం. ఏ కర్మలు అనవసరమో అవి ఆగిపోతే ఆగిపోనివ్వండి, ముందు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకునే చోట వెనుకాడ రాదు. సత్యం ఒకప్పుడు మన మన అభిప్రాయాలకి, ఐడియాస్కి, కాన్సెప్ట్స్కి విరుద్ధంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఏవో కొన్ని భావజాలాన్ని ఇక్కడ అక్కడ సేకరించి అది మనసులో పెట్టుకుని ఇదే సత్యం అన్నట్టుగా బతుకుతూ ఉంటాం. సో అది సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ భావజాలమే అడ్డొస్తుంది. సో కాబట్టి నేను కర్తను కాకుండా ఎలా పోతాను అనే ఒక భావనలో ఉండరాదు. నేను కర్తనా అని అన్వేషణ చేసి ఆత్మస్వరూపము కర్త కాదు అని తెలుసుకోవాలి. నిన్న దాని గురించి నేను కొంత చెప్పాను. సో అనేక దృష్టాంతాలతో చెప్పే ప్రయత్నం చేశాను. నాణ్యం గుణేభ్య కర్తారం, కర్త గుణములు తప్ప మరి ఒకటి కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. బుద్ధి అది అంతఃకరణము, కర్త కర్మేంద్రియములు కర్త. ఈ అంతఃకరణము, ఈ కర్మేంద్రియముల ద్వారా, జగత్తులో ఉండే కరణముల ద్వారా కర్మను నిర్వహిస్తూ ఉంటుంది. ఆత్మ చైతన్యము సాక్షి, మీ స్వరూపము ఈ సర్వమునకు సాక్షిగా ఉండిదే గాని సాక్షి యందు కర్తృత్వము నయాపైసంత కూడా, రూపాయిలో నయాపైసంత కూడా ఉండదు. కాబట్టి ఐఆమ్ డూయింగ్, నేను చేయుచున్నాను చాలా తప్పు. దేహమునందు ఘటిల్లే క్రియలకు నేను సాక్షిగా ఉన్నాను, కరెక్ట్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బాడీ ఇన్ యాక్షన్, కరెక్ట్. ఐఆమ్ డూయింగ్ రాంగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బాడీ ఇన్ యాక్షన్, రైట్. ఆ సత్యాన్ని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను మీకు మనవి చేశాను, గుణకార్యమైన దేహ ఇంద్రియ మనస్సులు నేను ఎప్పుడైతే కానో, నేను కర్తను కాను అనే విషయం సుస్పష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన శంకరులో చోట అంటారు, కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార అని అంటారు. సంసారము అంటే ఏమిటి, ఈ సుఖ దుఃఖ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం, అంతేకాకుండా జనన మరణ ప్రవాహంలో కొట్టుమిట్టులాడుతూ ఉండటం, ఇది సంసారము. ఈ సంసారము యొక్క లక్షణం ఏమిటంటే కర్తృత్వ భోక్తృత్వములే. నేను కర్తను, నేను భోక్తను. నిద్ర లేస్తూనే భోక్త నిద్రలేస్తాడు. ఎంతకాలమైతే నేను భోక్తను అనే దృష్టిలో ఉంటాడు, ఎంజాయర్, ఎప్పుడు కూడా నేను భోక్తను అనే దృష్టికోణంలో ఉండటము, జీవించటము అది చాలా అయోగ్యమైన స్థితి. అలా ఎప్పుడూ ఉండరాదు, నేను భోక్తనుగా ఉండరాదు. నేనేం చేయాలంటే భోగాన్ని ఇతరులకి సమర్పించేసేయాలి, కానీ నాకే భోగం కావాలి, నేనే భోక్తను అనే దృష్టిలో ఉండరాదు. మహాత్ములు ఏమంటారంటే, లెట్ అదర్స్ ఎంజాయ్,
యూ డోంట్ బీ ది ఎంజాయర్. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఉన్నాడు, నేనున్నాను, నా యొక్క శోభ ఎప్పుడు ఆ భోగాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చేస్తే నాకు శోభ, కానీ ఆ భోగాన్ని నేనే పట్టేసుకుంటానంటే దాంట్లో శోభే ఉంది? అది ఎంత అయోగ్యమైన విషయం. సరిగ్గా భోక్తృత్వం అంటే అంతటి పొరపాటుది, అంతటి అపరాధం. ఈ దేహము, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ విభూతి, ఈ మహిమ, దీంట్లో పరమేశ్వరుని యొక్క చైతన్యం ప్రస్ఫుటమవుతో దీనికి ఒక శక్తి ఉన్నది. ఈ బుద్ధికి ఒక ఒక శక్తి ఉన్నది, ఈ మనస్సుకు ఒక శక్తి ఉన్నది, ఇంద్రియాలకు ఒక శక్తి ఉన్నది, వాగింద్రియానికి పలికేటువంటి సామర్థ్యం ఉన్నది, చేతులకు పట్టుకునే శక్తి ఉన్నది, కాళ్లకు పట్టుకునే శక్తి ఉన్నది, నడిచే శక్తి ఉన్నది, ఇవన్నీ దీనికి అనుగ్రహింపబడి ఉన్నాయి ఈ సంఘాతానికి. ఈ శక్తులనన్నిటినీ నేను ఇతరుల భోగానికి సమర్పించి వేస్తాను. లెట్ అదర్స్ ఎంజాయ్. ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, ఇంట గెలిచి రచ్చగలవా, ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. నా ఎందున్న శక్తులన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ శక్తులన్నీ ఇంట్లో ఉన్నటువంటి భార్యాపిల్లలు, భార్య కాకపోతే భర్త, భార్య తరఫు నుంచి భర్త, ఇతరులు పెద్దలు ఉంటారు, వీళ్ళందరూ ఎంజాయ్ చేయాలి. నాలో ఉండే శక్తులకి వాళ్ళు భోక్తలు కావాలి, నాలో ఉండే శక్తులకి నేను భోక్తను కానక్కర్లేదు. ఇప్పుడు నాలో బుద్ధిశక్తి ఉంది, దీనికి భోక్తలు ఎవరు కావాలి? ఇతరులు కావాలి. నాలో శరీర బలం ఉన్నది, దీనికి భోక్తలు ఇతరులు కావాలి. దానివల్ల లభించే భోగానికి భోక్తలు ఇతరులు కావాలి. కానీ అంతా నా కడుపుకే సరిపడదంటే ఎదరవాళ్ళకి ఇంకేం పెడతారు? కనుక తాను భోక్త అగుటయే అపరాధం. కాబట్టి నిద్ర లేచినప్పుడు ఎంజాయర్ నిద్ర లేవకూడదు, సాక్షిగాను నిద్ర లేవాలి. తర్వాత భోక్తృత్వం నుంచే కర్తృత్వం వస్తుంది. ఎంజాయర్ బికమ్స్ ది యాక్టర్. యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కాదు, వన్ హూ పెర్ఫార్మ్స్ ది యాక్షన్, డూయర్. సో భోక్తయే కర్త అవుతాడు. వీడు కర్త ఎందుకు అవుతాడు? ఫలం కోసం కర్మ చేస్తాడు. శ్రీకృష్ణుడు మొత్తుకుంటాడు ఫలతృష్ణతో కర్మ చేయొద్దు అని. ఫలతృష్ణతో కర్మ చేయొద్దంటే అర్థం ఏంటండి? నీవు భోక్తృత్వాన్ని విడిచిపెట్టు అని అర్థం. భోక్తృత్వాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా కర్మే ఉందని వీడు అంటాడు. అయ్యో, లేకపోవడం ఏంటండి? నువ్వు భోక్తవు కానక్కర్లేదు, ఇతరులు భోక్తలుగా భావన చేసి చేయవయ్యా కర్మ. ఎందుకు కర్మ లేదు? అలా కర్మ చేయటం ఆరంభించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలభోక్తృత్వాన్ని పక్కన పెట్టు. ఫలాన్ని ఈశ్వరుడు కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషిణః. కర్మ నుంచి పుట్టేటువంటి ఫలాన్ని త్యాగం చేసి అంటే ఏమిటి? భోక్తృత్వ బుద్ధిని త్యాగం చేసి అంటే ఏమిటి? భోగము ఎడల మమేకం కావద్దు, సాక్షిగా నిలబడి ఉండు. ఎప్పుడైతే మీరు భోక్తృత్వాన్ని త్యాగం చేసేస్తారో కర్తృత్వ త్యాగం ఆటోమేటిక్గా అయిపోతుంది, మీరు సాక్షిగా నిలబడి ఉంటారు. ఇప్పుడు దీనికి దృష్టాంతంగా శ్రీకృష్ణుని మురళని చెప్తారు. శ్రీకృష్ణుని జీవితంలో ఉండే ఘట్టములను అన్నిటినీ సింబాలిక్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయన డ్యాన్స్ చేసాడని, ఆయన ఏదో చేసాడని, ఏదో చేసాడని అలా కాదు. అన్నీ సింబాలిక్గా తెలుసుకోవాలి. ఆయన ఏమో మురళి వాయించాడని, మురళి వాయించాడంటే మురళి ఎందుకు వాయించాలి, గిటార్ ఎందుకు వాయించకూడదు, క్యా బాత్. ఆయన మురళి వాయించాడు కాబట్టి నేను మురళి వాయిస్తాను, నాట్ లైక్ దాట్. సో మురళి యొక్క అభిప్రాయం ఏమిటంటే, మురళి అంటే ఎలాగంటే ఒక రీడ్ తీసుకుంటారు, ఒక వెదురు తీసుకుంటారు, తీసుకుని ఇటు అటు కట్ చేసేసి దాని మధ్యలో మెత్తటి ద్రవ్యం ఉంటుంది, పిత్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని తొలగించి వేసి చిల్లులు పెట్టి దాన్ని ఆయన ఊదుతాడు. ఇప్పుడు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని 11వ అధ్యాయంలో అంటాడు. సో ఇప్పుడు ఈ మురళి చేసి పని ఏమిటి అంటే అది నిమిత్త మాత్రంగా ఉంటుంది. అది అలా ఉంటుంది, నిమిత్త మాత్రంగా ఉంటుంది. అది తనంత తానుగా సంగీతానికి కర్త కాదది. సంగీతం వస్తుందండి మురళి నుంచి, అద్భుతమైన సంగీతం వస్తుంది. ఆ సంగీతంతో ప్రకృతి అంతా పులకరిస్తుంది. కానీ ఆ సంగీతానికి కర్త ఎవరు? మురళియా? కాదు. అయితే మురళికి ఏమైనా రోల్ ఉందా లేదా? ఉంది. ఏమిటా రోలు? నిమిత్త మాత్రంగా ఉంటుంది. కానీ అది నిమిత్త మాత్రంగా ఉండాలి అంటే దాని లోపల ఉండే పిత్ని, ఆ మెత్తటి ద్రవ్యాన్ని అది తిరస్కరించటానికి సంసిద్ధం కావాలి. సపోజ్ మురళి నా లోపల ఉండే ఆ మెత్తటి గుజ్జును నేనే అట్టిపెట్టుకుంటాను అని అంటే అది నిమిత్త మాత్రంగా ఉండే అర్హతని కోల్పోతుంది. అది సంగీతం దాని నుంచి రాదు. కాబట్టి అదేం చేస్తుందంటే, మురళినికి హ్యూమన్ మైండ్ పెట్టి నేను మాట్లాడుతున్నాను, మురళి ఏం చేస్తుందంటే దాని లోపల ఉండేటువంటి ఆ మెత్తటి ద్రవ్యాన్ని అది నిరాకరిస్తుంది, త్రోసిపుచ్చుతుంది. త్రోసిపుచ్చి ఓపెన్గా ఉంటుంది, ఈ మూల నుంచి ఆ మూల దాకా ఫుల్గా ఓపెన్గా ఉంటుంది.
ఓపెన్ ఎట్టి క్రూకెడ్నెస్, వంకర టెంకర్లు ఉంటే ఇంకా మొరలు ఏమిటండి, నిటారుగా ఉంటుంది, రుజువుగా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, లోపల ఏ రకమైన ఆటంకములు లేకుండా స్వచ్ఛంగా క్లీన్గా ఉంటుంది. అప్పుడు దాని నుంచి అద్భుతమైన సంగీతము, ఈశ్వరుని యొక్క విభూతి సంగీతం రూపంగా దాని నుండి ప్రకటమవుతుంది. ఆ విధంగా ఈశ్వరుని సంగీతాన్ని లోకంలోకి తీసుకురావటంలో మురళి నిమిత్తమవుతుంది. ఈశ్వరుడు మురళిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే జగత్తుకి మధురమైన సంగీతాన్ని అందివ్వటానికి దీన్ని ఒక సాధనంగా తన చేతిలోకి తీసుకుంటాడు. మనిషి జీవితం అలా ఉండాలి, మనిషి అలా బతకాలి, అది మురళి యొక్క సందేశం. అంతేగాని ఆయన ఏదో మురళి పట్టుకుని ఏదో చేసేయడం కాదు. సో ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇది ఒక మురళి కావాలి, దీని యందు భగవంతుని యొక్క సంగీతము జగత్తుకి అందాలి, మధుర సంగీతము, మధురానుభూతి జగత్తుకి ఈ దేహం ద్వారా. ఇది ఒక వెదురు బొంగు లాంటిదేగా, ఎటొచ్చి దీని లోపల ఉండే ఆ పిత్తున్నదే ద్రవ్యం. అడ్డొచ్చేటువంటి ద్రవ్యం ఏమిటంటే కర్తృత్వ భోక్తృత్వములే, అహంకారం, అహం కరోమి ఇత్యహంకార. భగవాన్ రమణ మహర్షి అనేవారు, అహం వృత్తిలో దోషం లేదు, అహం భావ అంటే నేను ఉన్నాను అని నిలిచి ఉండుట, ఆ రూపంగా నిలిచి ఉండుట, అహం వృత్తి నిర్దోషము. అహం కరోమి ఇత్యహంకార, చేసేవాడను నేను, కర్తను నేను అనేది దోషము. నిజానికి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అనుభవానికి వస్తుంది. నిద్రలేస్తారు, భగవాన్ రమణ మహర్షి అంటారు, నిద్రలేచిన క్షణాలు ఆ కొద్ది క్షణాలని విశ్లేషణ చేసుకోమంటారు. ఆ కొద్ది క్షణాల్లోనే ఉండిపోమంటే అలా ఉండిపోవడం కుదరదు, కొద్ది క్షణాలే కదా అది, దాన్ని విశ్లేషణ చేసుకోమంటారు. ఎలాగంటే నిద్రలేస్తారు, నిద్రలో అహం లేదు, ఏమీ లేదు, దేహం లేదు, జగత్తు లేదు. నిద్ర లేచినప్పుడు కూడా వెంటనే ఇవన్నీ ఉండవు, మనం కంగారు కంగారుగా నిద్రలేస్తాం కాబట్టి ఆ క్షణాలని మనం పరిశీలించే సందర్భం, అవకాశం మనకి దొరకదు, ఆ స్పేస్. కానీ ఒక్కపిసరు ప్రార్థనా బుద్ధితో నిద్ర లేచినట్లయితే మనం పరిశీలించుకోవచ్చు. నిద్ర లేచినప్పుడు ఆ చైతన్యం ప్రస్ఫుటమవుతుంది, అంటే తలుపు తీసి సూర్యుడు ప్రకాశిస్తుండగా తలుపు తీస్తుంటే లోపలికి వెలుతురు వస్తూ ఉంటుంది. కొంచెం తలుపు తీశారనుకోండి కొంచెం వెలుతురు వస్తుంది, అలాగనమాట. నిద్రలేస్తున్నారంటే మనస్సు అనే తలుపు తీస్తున్నారు ఆత్మ అనే సూర్యుడికి, కాబట్టి ఆ చైతన్యం అప్పుడే ప్రవేశిస్తోంది. చైతన్యం ప్రవేశించినప్పుడు ఒక జాగరూకత, సావధానత మనకు అనుభవానికి వస్తుంది, అలర్ట్నెస్, అది మొట్టమొదట వస్తుంది. అక్కడ అహం కూడా ఉండదు. మరుక్షణంలో ఎప్పుడైతే మనస్సు అనే తలుపు తీయటం వల్లనే ఈ చైతన్యం లోపలికి ఫ్లడ్ఇన్ అవుతోంది, సూర్యకాంతి గదిలోకి వచ్చినట్టుగా, కాబట్టి గదిలో ఉండే పదార్థాలన్నీ ప్రకాశిస్తాయో, అలాగే మొట్టమొదట అయాం అహమస్మి, అహం అంటేనే అహమస్మి, నేను అంటేనే నేను ఉండటం, నేను రూపంగా ఉండటం, అది ప్రకాశిస్తుంది. దాన్ని అహం వృత్తి అని అంటారు. అహంభావ అని కూడా అనొచ్చు, కానీ తెలుగులో అహంభావం అనే పదాన్ని రాంగ్ సెన్స్లో వాడుతూ ఉంటారు, వాడికి అహంభావం ఎక్కువ ఉండి అని, అందుకోసం నేను వాడటం లేదు. కాబట్టి అహం వృత్తి రూపంగా ఉంటుంది అహం, అది సత్వగుణం. సాత్వికమైన మనస్సులో ఆత్మ యొక్క ప్రతిఫలనమే అహం వృత్తి, అది సత్వగుణం. ఏమండి, ఎప్పుడూ కూడా క్రియ అంటే రజోగుణం, మనస్సులో రజోగుణం వీడికి దృఢంగా ఉంటుంది అజ్ఞానం చేత, నేను కర్తననేటువంటి వాసన దృఢంగా ఉంటుంది. వెంటనే ఈ అహం వృత్తి ఆ రజోగుణంతో కలగాపులగం అవుతుంది, దాంతో ఆ మాలిన్యంతో కలిసిపోతుంది. కలిసిపోయి అహం ఏమవుతుందంటే అహం కరోమి అవుతుంది, చేసేవాడను నేను. అంచేతనే మనం నిద్రలేచేప్పుడు ఎలా నిద్రలేస్తామంటే మొత్తం సంసారం అంతా మన కోసం అలా వేచి ఉన్నది, మనం లేచి దాంట్లో దూమికి ఇప్పుడు వీటన్నింటినీ సర్దుబాటు చేయకపోతే జగత్, సూర్యుడు ఉదయించడు, చంద్రుడు అస్తమించడు, కాలం ముందుకు సాగదు, మనమే ఇవంతా నడిపించాలి. ఇంట్లో వాళ్ళు సుఖంగా బతకాలన్నా, సమాజం ముందుకు సాగాలన్నా నేనే నడిపించాలి దాన్ని అనే అహంకారంలో నిద్రలేస్తాడు వీడు. దాన్నే కర్మభారము అంటారు. నిద్ర లేచేప్పుడు ఫ్రెష్గా పడుకునేప్పుడు ఫ్రెష్గా పడుకోలేడు, ఎందుకంటే ఇంకా చేయాల్సిన కర్మ బోల్డ్ ఉందనే భారంతో పడుకుంటాడు. ఫిట్ ఫిట్ అంటే నిద్ర అంటే డిస్టర్బ్డ్ స్లీప్, ఎందుకంటే బోల్డ్ అంత కర్మభారం ఉన్నవాడు నిద్రపోలేడు. ఇంకా బోల్డ్ పనులు నేను చేయాల్సినవి ఉన్నామనుకున్నవాడు ఏం నిద్రపోతాడండి,
ఏదో మొత్తానికి కింద మీద కూడా నాలుగు గంటలు నిద్ర సాగించి మళ్ళీ నేనింత భారమైన పనుల భారం నా మీద ఉందంటూ నిద్రలేస్తాడు. ఇది భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, చూడండి గోపురాలు ఉంటాయి దేవాలయ గోపురాలు, తమిళనాడు కదా అయింది ఇది మీరు వినే ఉంటారు. ఈ గోపురానికి ఆ గోపురం బరువంతా నేనే మోస్తున్నానన్నంతగా ముఖంలో ఫీలింగ్ పెట్టేసి రెండు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు చూస్తే ఈ గోపు అలాగ మోసేస్తున్న అలాగ శిల్పకారుడు అలా చిత్రిస్తాడు వాటిని. ఆ గోపురం బరువంతా మేమే మోసేస్తున్నాం అన్నట్టుగా కనపడతాయి అవి. అవి అలాగంటే ఫీలింగ్ని మీకు ఇచ్చే విధంగా చిత్రకారుడు వాటి ముఖాన్ని చిత్రిస్తాడు. వాస్తవంలో అవి గోపురం బరువును మోయట్లేదు, గోపురం బరువు మోసి పిల్లర్స్ అవి కంటికి కనపడవు, వీటిని కూడా ఆ పిల్లర్సే మోస్తూ ఉంటాయి. ఆ పిల్లర్స్ మోసి బరువుకి ఇవో రెండు ఎడిషనల్ బరువు ఇవి, ఇవి మోసి బరువే ఉండదు. మన సంసారంలో మనం చేసే పని కూడా అంతే. మనం చేసే కర్మ వల్ల ఏదో సాగిపోతుందనేది దాని పేరే అహంకారం అంటారు. అహంకారం ఎక్కువ అంటే అంతా నేనే సాగిస్తున్నాను అంటున్నాడు అనమాట, అహంకారో మే ఇత్యహంకార. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలిటీ. ఊరికే వినయం మనం పెట్టుకుంటూ ఉండాలి. అసలు మనం నేనే చేసేస్తున్నాను అనుకోకూడదు. అఫ్కోర్స్ చేసేది నేనే అనుకోండి, అయినా కూడా వినయం ఉండాలి. కాబట్టి మనం అలా పైకి వెళ్ళకూడదు. ఇలాంటి దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అలాంటి తెచ్చిపెట్టుకున్న వినయం గురించి కాదు నేను మాట్లాడుతుంటా. నేను మాట్లాడుతున్నది ఏమిటంటే, నేను ఆత్మస్వ సాక్షిని, నా యందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని తెలుసుకునుట, ఆ సత్యాన్ని వివేకాభ్యాసం ద్వారా తెలుసుకునుట. కాబట్టి రైల్లో ప్రయాణం చేస్తున్నారు, రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నారండి, నేనేమంటానంటే నేను కష్టపడి ప్రయాణం చేస్తున్నాను అంటాను. ఏం కష్టపడి ప్రయాణం చేసామండి, రైలు ఎక్కాను నిద్రపోయాం. ఏం మీరేం కష్టపడ్డారు, తెల్లారి వచ్చి దిగారు అంటే నిద్రలో శరీరం ఇలా ఇలా కదిలింది అంతకు మినహాయించి అదర్వైజ్ మీరు పడ్డ కష్టమే ఉంది. నేను ప్రయాణం చేసి వచ్చాను, మీరు ప్రయాణం చేసి వచ్చారా? మన జీవితం కూడా అంతే. భగవంతుడనే రైలు ఎక్కేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంటే మన ప్రయోజకత్వం చేత కాదు, ఆ రైలు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అలాగే విమాన ప్రయాణంలో ఇది ఇంకా బాగా అనుభవానికి వస్తుంది ఈ సత్యం. ఎనీవే, కాబట్టి మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించటం అనే ఒక టాపిక్ ఒకటి వేరే ఉన్నది. కాబట్టి మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే కానీ నేను కర్తను నేను భోక్తను అనే అభిప్రాయము సుతరాము తప్పు. ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వములు కేవలము గుణముల కార్యమైన దేహేంద్రియ మనస్సంఘాతమునందు మాత్రమే ఉంటాయి. గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణముల కంటే అతీతమైనది పరం. పరం అంటే ఉత్కృష్టమైనది అతీతమైనది. ఏమిటో తెలుసునా, గుణేభ్యశ్చ పరం అంటే గుణ వ్యాపార సాక్షిభూతం ఆత్మానం వేత్తి. నేను సాక్షి చైతన్య స్వరూపుడను, గుణ వ్యాపారములకు సాక్షిని, గుణంలో వచ్చేటువంటి చలనానికి మూమెంట్కి నేను సాక్షినే కానీ నేను కర్తను కాను అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మద్భావం శోధిగచ్చతి. అటువంటి జ్ఞాని, ఆ సాక్షి రూపంగా నిలిచి ఉండే జ్ఞాని నాకంటే భిన్నుడు కాదు, నాలో విలీనమైపోతాడు. ఎందుకంటే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి నుంచి విడదీసేది ఫిజికల్ సెపరేషన్ ఏమీ లేదు, వస్తు స్వరూపంలో భేదం లేదు, సెపరేషన్ లేదు. ఇట్ ఈస్ ది ఇగ్నరెన్స్ దట్ సెపరేట్స్. వాట్ ఈస్ దిస్? అజ్ఞానమే సెపరేట్ చేస్తుంది, భేదాన్ని కలిగిస్తుంది. ఏమిటి అజ్ఞానము అంటే నేను కర్తను నేను భోక్తను అనే మనం మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది కర్తృత్వ భోక్తృత్వములను మనం ఎప్పుడైతే మన యందు ఆరోపించుకుంటామో అదే సెపరేట్ చేస్తుంది. భగవంతుడు చేసే కర్మ ఎలా ఉన్నది, మనం చేసే కర్మ ఎంతటిది, చాలా చిన్నది. భగవంతుడు చేసే కర్మ ఏమిటి, సృష్టి స్థితి లయములనే కర్మ చేస్తాడు. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల ఎందు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, అది పరమేశ్వరునికి లక్షణం. అది ఉపనిషత్తు, తెలుగులోని ఉపనిషత్తు ఇది, బమ్మిర పోతన్న గారు ఉపనిషత్తు. ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఏమయ్యా ఈ జగత్తునంతని నువ్వే సృష్టించి పాలించి ఉపసంహారం చేస్తున్నావు కదా అంటే ఆయన అంటాడు, అబ్బే నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి, నువ్వు అలా అంటున్నావు బాగానే ఉంది, ఒకసారి ఒక దృష్టికోణంలో నువ్వు అనటానికి తగిన హేతువులు లేకపోలేదు, కానీ
నాకు తెలుసున్న సత్యం నేను చెప్తాను తెలుసుకో, ఏమిటంటే నేను కర్తను కాను అని అంటాడు ఆయన. భగవంతుడు సృష్టి స్థితిలయములు చేసే భగవంతుడు కర్త కాకపోతే మనం కర్తలం ఎలా అయ్యామండి, ఏ బేసిస్ మీద అయ్యాం? కనుక నా యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు. సో ఈ విషయాన్ని నేను, సమయం పూర్తయింది, అయితే ఈవేళ రైలు ఎక్కి వెళ్ళిపోవడం అనే పరిస్థితి లేదు కాబట్టి నేను సవకాశంగా మాట్లాడుతున్నాను. ప్రసంగం 2-10 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టాను కాబట్టి ఆ టైంను కవర్ చేసేసి నేను ఫినిష్ చేసేస్తాను. సో ఒక కథ చెప్పేసి మీకు ముగిస్తా, కథ చెప్పాలనిపించింది. సో ఒక పెద్ద మనిషి, అంటే మనం కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకుని జీవితంలో అనేక కష్టాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం, అనేక దుఃఖాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. కర్తృత్వం అనే బరువు నా మీద లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటే జీవనయాత్ర సాగుతూ ఉంటుంది, అది సాఫీగా సాగుతూ ఉంటుంది. రైల్లో ప్రయాణం చేస్తూ ఈ రైలు యొక్క ప్రయాణానికి కర్తను నేను అనుకుంటే నిద్రపోవడం కుదరదు, దీనికి నేను కర్తను కాను అని తెలుసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు, అదే విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రయాణం ఎలాగో సాగుతుంది, విశ్రాంతి లభిస్తుంది. అదేవిధంగా జీవితంలో విశ్రాంతి లభించాలి అంటే నేను కర్తను భోక్తను కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. సో ఒకడు రైలు ప్రయాణం చేస్తున్నాడు, పెద్ద మనిషి మద్రాసు వెళ్తున్నాడు. మద్రాసు వెళ్తుంటే విజయవాడలో రాత్రి 2 అన్ని రైళ్లు విజయవాడకి రాత్రి 2 వెళ్తాయా అని అనిపిస్తోంది నాకు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా విజయవాడకి పొగలు ఏమైనా రైళ్లు వెళ్తాయా ఏమో, నాకు తెలిసి పొగలు రైళ్లు వెళ్ళవనే నేను అనుకుంటున్నాను, రాత్రి వెళ్తాయని నా అభిప్రాయం. విజయవాడ అంటే 2. సో ఇది రైలు 2 విజయవాడ వెళ్ళి దీనికి తెలివి వచ్చింది. తెలివి వచ్చి అలాగే పడుకుని ఉన్నాడు పై బెర్త్ మీద. సో కింద బెర్త్ మీద ఇంకొక ఆయన వచ్చి పడుకున్నాడు, విజయవాడలో ఎక్కాడు. ఆ విజయవాడలో ఎక్కేప్పుడు ఏం చేశాడంటే పెద్ద ట్రంక్ పెట్టి ఒకటి పట్టుకొచ్చాడు. ఈ ట్రంక్ పెట్టిని అడుగున బెర్త్ అడుగున తోసి ఎక్కి పడుకున్నాడు. ఇదంతా గమనించాడు పై బెర్త్లో ఉన్నాయని. గమనించాడంటే కావాలని గమనించలేదు, అలాగ చూశాడు, తెలివి వచ్చింది కనుక అయింది. ఈ లోపల నెల్లూరు వచ్చింది ఈ ట్రైన్. నెల్లూరు వచ్చేప్పటికి ఈయన మామూలుగా కిందకి దిగి గమనించాడు, ఈ కింద బెర్త్ ఆయన లేడు. నెల్లూరులో దిగేశాడు అనమాట, నెల్లూరులో ట్రైన్ ఆగింది, ఆయన దిగేశాడు. సో ఈయన కొంతసేపు ఇటు అటు చూసి 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ బెర్త్ ఎక్కి పడుకోబోయి దెన్ హీ నోటీస్డ్ ఈ ట్రంక్ పెట్టి పట్టుకెళ్ళలేదు, అక్కడే ఉంది అది. ఈయన మళ్ళీ బెర్త్ పోయి పడుకున్నాడు వెళ్ళి, అంటే బహుశా దిగలేదేమో, ఎక్కడికో బాత్రూమ్కో ఎక్కడికో వెళ్ళాడు వస్తాడని. ఈ లోపల మద్రాసు వచ్చింది, ఆ మనిషికి రాలేదు, ఆ బెర్త్ ఖాళీగానే ఉంది, కానీ ట్రంక్ పెట్టి మాత్రం కిందే ఉంది. ఈయన దిగలేదు, పెట్టిలోంచి దిగలేదు, అందరూ దిగేశారు, ఎవ్వడూ లేడు, ఈయన ఒక్కడే ఉన్నాడు పెట్టిలో. ఈ లోపల కూలీ వచ్చాడు. కూలీ వచ్చి, ఏమండి బాబాయ్, ఏమైనా పెట్టి పట్టుకెళ్ళాలా, అలాగ వెయిట్ చేస్తున్నారు, మీరు ఒక్కరే మిగిలిపోయారు పెట్టిలో అంటే, అవును పెట్టి పట్టుకెళ్ళాలి, నేను ఒక్కడనే దా తీసుకో అని పెట్టిని చూపించాడు. చూస్తే ఆ కూలీ చాలా బరువుగా ఉంది బాబాయ్ అని ఎత్తుకున్నాడు ఎత్తి మీదకి. ఎత్తుకుని స్లోగా ముందు కూలీ వెనకాల ఈయన వెళ్తున్నారు. ఈయన పెట్టి, ఈయన ఒకటే పెట్టుంది సూట్ కేసు, అది చేత్తో పట్టుకున్నాడు బ్రీఫ్ కేసు, వెళ్తున్నారు. వెళ్తుంటే ఈ లోపల టికెట్ కలెక్టర్, ఏ కూలీ ఆ పెట్టి తూకం వేయించారా అని అడిగాడు. అడిగితే కూలీ ఆగిపోయే తూకం వేయించలేదు, ఏమి వేయించలేదు. సరే వచ్చి అది వేయించేయమన్నారు. సరే అక్కడ వెయింగ్ మెషిన్ మీద పెట్టాడు. పెడితే అది 50 కేజీలో 100 కేజీలో ఉంది, దీనికి 40 రూపాయలు వెయిట్ పడుతుందండి అని అన్నాడు టికెట్ కలెక్టర్. ఈయన వెంటనే టక్కుమని 4-10 కాగితాలు తీసి వాడి చేతిలో పెట్టాడు, వాడు రిసీట్ రాసి ఇచ్చాడు. అయింది, ఆ పెట్టి పట్టుకుని బయటకు వచ్చారు. ఓ ట్యాక్సీలో పెట్టాడు ఈ కూలి మనిషి, పెట్టి వాడు 20 రూపాయలు తీసుకుని వాడు వెళ్ళాడు. ఈ ట్యాక్సీలో ఎక్కి ఈయన తన నివాసానికి వెళ్దాం అనుకుంటుంటే ఓ పోలీసు వచ్చి, ఆ పెట్టిలో ఏముంది సార్ అని అడిగాడు. అడిగితే వీడు చెప్పాడు, పుస్తకాలునో ఇంకా బరువైన వస్తువులు ఏవో ఉన్నాయన్నాడు. పోలీసు వెళ్ళిపోదాం అనుకుని అయినా ఒకసారి ఆ పెట్టి మీద వెళ్ళేలా కొట్టి, ఈ మధ్యకాలంలో ఇక్కడ స్మగ్లింగ్లో అవి బాగా అవుతున్నాయండి, ఏవో ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది, పెట్టిన ఒకసారి తీయండి అన్నారు. అంటే ఏముంటాయండి, ఏవో హౌస్ హోల్డ్ ఆర్టికల్సే ఉంటాయి, గృహస్థులు పెట్టుకునే సామాన్లు పుస్తకాలు ఇతర వస్తువులు ఉంటాయి, ఇప్పుడు అవన్నీ లిస్టు మీకు నేను ఎక్కడ చెప్పను. అంటే మీరు ఏ లిస్టు చెప్పొద్దని ఒకసారి పెట్టి తలుపు తీయండి అంటాడు. తలుపు తీయండి అంటే ఆయన తాళం కోసం వెతుకుతాడు, తాళం వెతుకుతే తాళం దొరకదు. అప్పుడు ఆ పోలీస్ అంటాడు, తాళాన్నే మహాభాగ్యం అని ఇళ్ళలాగితే ఊడొస్తుంది, అది మన తాళాలు పెద్ద విషయమే ఉంది, ఊళ్ళలాగితే ఊడొస్తాయి. తలుపు తీస్తే దాంట్లో శవం ఉంటుంది, ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈయన అంటాడు, ఆ పెట్టి నాది కాదండి, నేను పొరపాటు చేశాను వారు బాబా,
పెట్టిరా అది కాదు అంటే పోలీస్ అంటాడు, ఇదిగో నీ పేరు మీద రాయించిన రైల్వే రిసీట్ ఉంది అని, ఇది నాదే అని నువ్వు క్లెయిమ్ చేసిన రైల్వే రిసీట్ ఉంది, పెట్టి నీదే అని సాక్ష్యం ఉంది, ఆ రైల్వే కూలీ సాక్షి అని చెప్పాడు. ట్యాక్సీ వాడు కూడా ఆ పెట్టి ఆయనే మోయించుకు తెచ్చుకొచ్చి పెట్టాడండి, ఆ పెట్టితో సహా నన్ను బేరం ఆడుకున్నాడు అని వాడి సాక్ష్యం ఉంది. నువ్వు కాదంటే ఎక్కడ కుదురుతుంది, ఆ పెట్టి నీదే, ఆ మర్డర్ నువ్వే చేసావు, ఎప్పుడు చేసావో చెప్పు అని వీళ్ళేమో జైల్లో పెట్టి మొత్తి అడుగుతున్నారు. నేను కర్తన కాదు మహానుభావా అని వీడంటాడు, నువ్వే కర్తవే అని వాళ్ళు అంటున్నారు. ఇదిగో ఇలాగంటి దుస్థితిలో మనం పడిపోతాము. నేను కర్తని అని అనే మాట వస్తే నేను కర్తను కాదు బాబోయ్ అని చెప్పాల్సి వస్తుంది తర్వాత. కాబట్టి ముందే నేను కర్తను కాదు అని తెలుసుకుని నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి సో గుణేభ్యశ్చ పరం వేత్తి. త్రిగుణాత్మకమైన త్రిగుణ కార్యమైన దేహేంద్రియ మనస్సంఘాతము కంటే అతీతమైన ఏ సాక్షి చైతన్యము గలదో అది నేను అనే వివేకాన్ని ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడు తన హృదయంలో నిగూఢంగా దాగి ఉన్న దైవత్వాన్ని క్రమక్రమంగా ఆవిష్కరించుకుని ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో మోక్ష సామ్రాజ్యానికి అర్హుడవుతాడు. యు ఆర్ పొటెన్షియల్ డివైన్. మోక్ష సామ్రాజ్యము మీ యొక్క జన్మ హక్కు, స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అంటాడు బాగా గంగాధర తిలక్. స్వాతంత్ర్యము అంటే మోక్ష సంసార బంధము నుండి స్వాతంత్ర్యము, అది మీ జన్మ హక్కు. గీతను అధ్యయనం చేసి మీ జన్మ హక్కును మీరు సాధించుకోండి అని మీకు మనవి చేసి నేను నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను.